హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను, అండ్ బాగుండాలి అని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మెయిన్ టాపిక్ ఏంటంటే, సో నా జరిగిన సిచ్యువేషన్స్ చాలా మందికి జరుగుతున్నాయి. ప్రెగ్నెన్సీ, ఉమెన్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి, అవందరికీ తెలిసిందే. ఒక వీడియో నేను దాని గురించి షేర్ చేశాను, బట్ నాకు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఎలా అవుతే ఎలా ఉంటుంది, సో ఎలా, సో మనకి ఎలాంటి ప్రాబ్లమ్ వస్తే, బ్లీడింగ్ అవుతే ఎలా, బ్లీడింగ్ అవుతే మనం ఎలాంటి, ఐ మీన్ సీరియస్గా అలర్ట్ అవ్వచ్చా అవ్వకపోవచ్చా, ఎలాంటి, అసలు ఎలాంటి రీజన్స్ వల్ల అవుతాయి, సో అవ్వకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి, అయ్యే ఛాన్సెస్ ఎందుకు ఉంటాయి, అన్ని డీటెయిల్గా చెప్పేస్తాను మీకు. సో ఈరోజు అయితే ఈ వీడియో అయితే మీరైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలిసేసుకోవచ్చు, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్లీజ్ మీరు కూడా చెప్పొచ్చు అన్నమాట. సో నాకు ఇలా, నాకు ఈ సేమ్ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేశాను, సో దట్ అది కూడా షేర్ చేసుకుంటాను మీతో. అండ్ అంతకుముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్ని మీ దాకా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో లెట్స్ బిగిన్ ది వీడియో. సో అసలు మనకి బ్లీడింగ్ అన్నది ఎర్లీ ప్రెగ్నెన్సీ లో మనకి బ్లీడింగ్ అన్నది ఎందుకు కనిపిస్తుంది, ఎందుకు అలా కనిపించడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, సో మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే మనమే సాల్వ్ చేసుకోవచ్చా. సో చాలామందికి అయ్యే ప్రాబ్లం ఇది, చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. నాకు తెలియదు ఫ్రెండ్స్, అంటే నేను ఆ వీడియో పెట్టాక సో ఎంతమంది ఏ ప్రాబ్లంతో ఫేస్ అవుతున్నారు అన్నది ఆ వీడియో పెట్టాక నాకు తెలిసింది. సో దట్ నాకు ఇంకా మెసేజెస్ వస్తూ ఉన్నాయి రోజు, బట్ ఎలాగైనా ఒక్కొక్కరికి రిప్లై ఇస్తున్నాను. బట్ అయినా కూడా అందరికీ ఒక యూజ్ఫుల్ అయ్యే వీడియో అయితే ఉండాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎందుకు అవుతుంది ఏంటి అనేది నేను చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసి మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మూలం మన ప్రెగ్నెన్సీ వెళ్ళగానే వెగ్లెంట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. అది కలర్స్లో మనకి కలర్స్ ఉంటుంది, పింక్ కలర్ అండ్ బ్రౌనిష్ కలర్, లైట్ బ్రౌనిష్ కలర్ ఇట్లా ఉంటాయి. ఇవి ఇలా కానీ అవుతే మీకు ప్రెగ్నెన్సీలో సో ప్రాబ్లం అనేది ఏమీ ఉండదండి. సో ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. సో అది, సో హార్మోన్స్ మనకి ఇంబ్యాలెన్సింగ్ వల్ల అలా అవుతూ ఉంటుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ ట్యూబ్, అదే మనకి బేబీ వెళ్ళే దారిలో ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు, సో అది ఫైట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి స్పాటింగ్ అనేది కనిపిస్తుందంట. అది దాని ప్లేస్లో సెట్ అవ్వేటప్పుడు డిశ్చార్జ్ అనేది లైట్గా కనిపిస్తుందంట. అది బ్రౌన్ కలర్లో అవుతుంది అంట. సో అలా అయితే మనకి భయం అనేది ఏం లేదన్నమాట, సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా మీకు అలా అవి ఇంకా పెయిన్ విపరీతంగా వస్తుంది, పెయిన్ వస్తుంది అన్నప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, సో దట్ ఆ ప్రాబ్లం ఏంటో అనేది మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిస్క్యారేజెస్ అయ్యేటప్పుడు సో ఎలాంటి బ్లీడింగ్ స్పాటింగ్ కనిపిస్తుంది, సో బ్లీడింగ్ మిస్క్యారేజ్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఎక్కువగా మనకి బ్లీడింగ్ ఎలా కనిపిస్తుందో అప్పుడు బ్రౌన్ కలర్లో కాదు, పింక్ కలర్లో కాకుండా మామూలుగా రెడ్ కలర్లో అవుతూ ఉంటుందన్నమాట. ఒక్కసారి మనకి మిస్క్యారేజ్ అన్నది అవ్వదు, లైట్ స్పాటింగ్లా కనిపించి అండ్ నెక్స్ట్ డే ఫుల్ స్టమక్ పెయిన్ రావడం ఇలాంటివి జరిగితే మీకు ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవుతుందని అర్థం చేసుకోండి. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సో దట్ వాళ్ళు చెప్తారనమాట, సో ఆ బేబీ ఓకే హెల్దీగా ఉందా లోపల అని చూసి లైక్ ఏమన్నా ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. సో బేబీ హెల్దీగా ఉన్నప్పుడు లేదు, హెల్దీగా లేదు, మొత్తం ఇంకా మిస్క్యారేజ్ అయిపోతుంది అన్నప్పుడైతే వాళ్ళు మీకు అబార్షన్ చేయడానికి లేకపోతే మిస్క్యారేజ్ అవ్వడానికి ఇస్తారనమాట ట్యాబ్లెట్స్, అవి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సో ఎలాంటి టైంలో అవుతుంది మనకి స్పాటింగ్ అన్నది ఎలా అవుతే మనకి ఓకే సేఫ్ అన్నది చెప్తాను. అండ్ ఫస్ట్ మీకు మీరు మంత్ మిస్ అయ్యి 10 డేస్ తర్వాత ఆర్ 5 డేస్ తర్వాత మీరు టెస్ట్ చేసుకుంటారు ప్రెగ్నెన్సీ టెస్ట్, అప్పుడు మీకు పాజిటివ్ వస్తుంది, 2 లైన్స్ వస్తాయి. సో నెక్స్ట్ డే మీకు అలా బ్లీడింగ్ కనపడితే సో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవు, సో ఎక్కువకైతే ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో ఎర్లీ ప్రెగ్నెన్సీలో అది కామన్ అనమాట,
కామన్ థింగ్ అంట. సో మనకి 50%లో 25% ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇలా అవుతూ ఉంటుందంట. సో అది ఒకటి ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో బేబీ హెల్దీగా ఉందా లేదా, స్పాటింగ్ అయినప్పుడు బేబీ హెల్దీగా ఉందా లేదా, అండ్ మీకు ఏమైనా పెయిన్గా ఉందా, లేకపోతే మనకి లైక్ మెన్షన్స్ వచ్చినప్పుడు కొంచెం పెయిన్గా అనిపిస్తుంది కదా. సో అలా కానీ మీకు పెయిన్ వస్తే ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ని విజిట్ అయ్యి, సో వాళ్ళ స్కానింగ్ అనేది బ్లడ్ టెస్ట్ అండ్ స్కానింగ్లో తెలుసుకోండి. సో దట్ కొంచెం తొందరగా తెలిస్తే మనకి బాధ ఉండదు. సో అది కానీ లేట్ అయ్యి నాలాగా సఫర్ అవ్వకండి మీరు. సో నాలాగే అసలు సఫర్ అవ్వకండి. సో నాకు ఎలా కనిపించిందో నేను చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. సో నాకైతే 1 month 5 6 days అలా నాకు స్పాటింగ్ అనేది కనిపించింది, బ్రౌనిష్ కలర్లో, చాలా బ్రౌనిష్ కలర్లో కనిపించింది. సో దట్ నాకు పెయిన్ లేదు ఏం లేదు. ఓకే నాకు తెలిసి నేను వీడియోస్ చూసాను అండ్ డాక్టర్ తెలిసిన కొంచెం ఫ్రెండ్స్ ఉంటే ఇలా అయిన వాళ్ళు వాళ్ళని అడిగాను, వాళ్ళు అడితే ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్, అంతేం ప్రాబ్లం ఉండదు, నీకు పెయిన్ లేదు కదా, సో ఎక్కువ స్పాటింగ్ కూడా కనిపించట్లేదు కదా, లైట్గా కనిపించింది అని చెప్పావు. అయినా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిదనేసి నేను డిసైడ్ అయ్యి ఒక 5 days తర్వాత టెస్ట్ చేసుకుంటే నో ఏమీ లేదు అనమాట, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు అయితే రాలేదు, బట్ అయినా కూడా నేను ఇంకా ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోతే వచ్చేయాలి కదా అనేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో డాక్టర్ ఏమన్నారంటే, సో మీకు నాకు టెస్ట్ చేసి స్కానింగ్ చేసి ఇప్పుడు ఫామ్ అవుతుంది అనేసి అన్నారు. సో ఇప్పుడు ఫామ్ అవుతే ఎందుకు ఇలా బ్లీడింగ్ అవుతుందని అడిగాను నేను. అడిగితే చెప్పింది ఏంటంటే, నేను క్లియర్గా చెప్తాను, సో మీకు అంటే కొంచెం మందికి లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చిన అండ్ కొంచెం మందికి రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోయినా, ఒకవేళ వచ్చినా కూడా అది ప్రాబ్లం అవుతుంది. సో నాకైతే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి ఉంటాయి, మెన్షన్ వస్తూ ఉంటుంది, అయినా కూడా ఎందుకు ప్రాబ్లం అయిందంటే నాకు అక్కడ ఎగ్ స్పాటింగ్ ఎగ్లో, సో అక్కడ ఉన్న స్కిన్ కొంచెం థిక్ అయిందంట. సో థిక్ అయినప్పుడు ఈ స్వీరం వెళ్ళేటప్పుడు ఫైట్ చేసుకునేటప్పుడు, సో వెళ్ళేటప్పుడు దాన్ని సెట్ అయ్యేటప్పుడు స్పాటింగ్ అనేది కనిపిస్తుంది. సో కనిపించిన అంతంలో మనం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు నాకైతే డాక్టర్, క్లియర్గా చెప్తున్నాను మీకు. ఓకే లైట్ తీసుకున్నాను, బట్ నాకు ఒకటి గమనించలేదు నేను, నాకు ఇదంతా చెప్పారు ఓకే పర్లేదు అనుకున్నాను, కానీ నాకు మధ్య మధ్యలో పెయిన్ వచ్చేదండి. సో పెయిన్ వస్తే నేను అసలు అంటే ఇదంతా నార్మల్గా ఉందని చెప్పారు కదా అనేసి నేను పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాను. బట్ ఎవరు అలా లైట్ తీసుకోకండి ప్లీజ్ ప్లీజ్. ఈ లాక్డౌన్ టైంలో అయితే మీరు కంపల్సరీ వీడియోస్ చూసన్నా అండ్ మీకు తెలిసిన డాక్టర్ని కన్సల్ట్ అవ్వి, సో దట్ ఏ ప్రాబ్లం ఏంటి అడిగి. సో మీకు ఎక్కువగా పెయిన్ వచ్చినప్పుడు అయితే డెఫినెట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, సో దట్ మిస్ క్యారేజ్ అయిపోయినా పర్లేదు, అంటే ఒక్కసారి అవ్వదు అనమాట. సో ఎక్కువగా లైట్గా స్పాటింగ్ అయితే అసలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు, లైట్గా అవి ఆగిపోతుంది అనమాట. సో చాలామంది ఇలా క్వశ్చన్స్ అడిగారు కాబట్టి వీడియోని షేర్ చేసుకుంటున్నాను. అండ్ నాకు ఇంకా అందరికీ రిప్లై ఇస్తున్నాను, బట్ ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళకి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందేమో అనుకుంటున్నాను. సో ఇవాళ ఈరోజుకి ఈ వీడియోతో ఎండ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే బై గైస్, నా ఛానల్ నా వీడియో కానీ మీకు నచ్చండి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోకండి. అండ్ బై బై.